పిఠాపురం జై గణేష్ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. గణపతి నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా జై గణేష్ ఆలయంలో స్వామివారికి శ్రీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నపూర్ణ దంపతుల ఆధ్వర్యంలో పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎమ్మెల్యే దొరబాబు అన్నపూర్ణ దంపతులు పూజలు నిర్వహించారు. అన్నవరం దేవస్థానం నుండి దేవస్థానం తరపున అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యుడు కొత్తెం దత్తుడు పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే దొరబాబు అన్నపూర్ణ దంపతులకు అందజేశారు. పట్టు వస్త్రాలతో ఊరేగింపుగా ఎమ్మెల్యే దొరబాబు అన్నపూర్ణ దంపతులు వచ్చి జై గణేష్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు అన్నపూర్ణ దంపతులు జై గణేష్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు అన్నపూర్ణ దంపతులను జై గణేష్ దేవస్థానం చైర్మన్ ముమ్మిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం జై గణేష్ స్వామివారికి నిర్వహించిన ఊరేగింపులో ఎమ్మెల్యే దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ముమ్మిడి శ్రీనివాస్ ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈవో రమణమూర్తి, గండేపల్లి బాబీ, మొగిలి బాబ్జీ, రెడ్డెం జనార్దన్, ఆగంటి ప్రభాకర్, బొజ్జ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా స్థానిక గౌరవ సంఘ సభ్యులు పెండం దొరబాబు గారి యొక్క సహాయ సహకారంతో మేళతాళాలతో ఈ యొక్క స్వామివారి ఊరేగింపు స్వాముని యొక్క భక్తులు మరియు భక్త మండలి నడుమ విశేషంగా కొనసాగుతుంది. స్వామివారికి పట్టు వస్త్రాలు చేసి ఈ రోజున ఈ కార్యక్రమం ఎంతో జయప్రదంగా చేసే కార్యక్రమానికి ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ వినాయక చవితి జై గణేష్ టెంపుల్ అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి అందరికీ కూడా ఈ టెంపుల్ ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంగా, ప్రతి ఒక్కరి కోరికలు కోరిన కోరికలు తీర్చే ఆలయంగా ఈ వరసిద్ధి వినాయకుడు జై గణేష్ టెంపుల్గా నామకరణం ఉన్నటువంటి టెంపుల్కి ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు ఈ ప్రాంత నివాసులందరూ కూడా రావడం, ప్రతిరోజు కూడా నిత్యం ఈ ఆ దేవుని ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా జరుగుతున్న సందర్భంలో ఈరోజు వినాయక సందర్భంగా ఎంతో వైభవంగా ఈ కళ ఊరేగింపుని ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను.